నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు రమ ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్ క్వారీ ప్రాంతంలోని ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదు నిరసన కార్యక్రమంలో కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రికొండ బాబు కోలాహలంగా రుడా చైర్ పర్సన్ మేడపాటి పుట్టినరోజు వేడుకలు కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి నిరసన కార్యక్రమంలో కార్మిక నేతలు డిమాండ్ क्वारी प्रांतंलोनी प्रजल समस्यलन्नी परिष्करिंचे वरकु तम पोराटम आगदनी कार्पोरेशन स्टांडिंग कमिटी माजी चेयरमैन बर्रे कोंडबाबु स्पष्टं चेशारु क्वारी प्रांतान्नी रक्षिंचुकोवडानिकी नगर प्रजल सहकारंतो दशलवारीगा चेपट्टिन उद्यमंलो भागंगा कार्पोरेशन कमिशनर निर्लक्ष्य वैखरिनि निरसिस्तू क्वारी प्रांत प्रजलु पेद्द एत्तुन आंदोलन चेपट्टारु सोमवारं स्थानिक गोकवरं बस स्टांड वद्द राज्यांग निर्मात डाक्टर बीआर अंबेडकर् विग्रहानिकी बर्रे कोंडबाबु आध्वर्यंलो सुमारु 300 मंदि प्रजलु पूलमालुलु वेसि निवाळुलु अर्पिंचिन अनंतरं अक्कड नुंचि र्यालीगा कार्पोरेशन कार्यालयानिकि चेरुकोनि प्रधान गेटु वद्द निरसन तेलियजेशारु कमिषनर निर्लक्ष्य वैखरिनि निरसिस्तू पेद्द एत्तुन निनादालु चेशारु बर्रे कोंडबाबु क्वारी प्रांतंलो నెలకొన్న సమస్యలపై ముద్రించిన కరపత్రాన్ని ఇప్పటికే ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నామన్నారు క్వారీలో భారీగా చేరిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తరలించి సింహాచలనగర్ కాలనీకి ప్రమాదం రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకొని తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎప్పుడు తెల్ల దుస్తులతో తిరిగే బర్రికొండబాబు ఈ కార్యక్రమంలో వినూత్నంగా కార్మికులకు సంకేతంగా కాకి చొక్కా విజయానికి చిహ్నంగా నీలం ప్యాంటు పర్యావరణ పరిరక్షణకు కంఠవా ధరించి హాజరయ్యారు కార్యక్రమంలో స్థానిక నాయకులు జాన్ చార్లెస్ ఎస్కే అలీషా బూర్తి జయకృష్ణ గుబ్బల చంద్రమ్మ కేత అప్పారావు గారా రాంబాబు బండి సింహాచలం తదితరులు పాల్గొన్నారు చెప్పండి ఈ రోజున మేము గత 15 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ గారికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది దీనికి ఆయన ఇప్పటివరకు కూడా ఏ రకమైనటువంటి స్పందన లేకుండా పోయింది మరి స్పెషల్ ఆఫీసర్ పాలనగా ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చే విధంగా 1000 కుటుంబాలు 4000 మంది జనాభా కలిగినటువంటి సింహాచలనగరం ప్రమాదంగా ఉంది అని అంటే కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా పట్టించుకోకుండా ఉన్నారంటే ప్రాణాల మీద ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉందో ఈ కమిషనర్ గారికి అర్థమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ వేళ కేవలం ఏంటంటే ప్రాథమికంగా మా నిరసన తెలియజేయడానికి మున్సిపల్ ఆఫీస్ ముట్టడించడానికి మాత్రమే వచ్చాం కానీ ఈ వేళ నుంచి ప్రారంభించి సమస్యను పరిష్కరించాలా లేదా కమిషనర్ అన్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు మా పోరాటాన్ని దశలవారీగా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా కమిషనర్ విధానాలు మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటటువంటి విధంగానే కనబడుతున్నాయి కాబట్టి నేను చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని మరి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజానేకం అర్థం చేసుకోవాలా ఈ ఆందోళన ఉద్రేకానికి కారణమైనటువంటి కమిషనర్ ని ఎండగట్టవలసినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుల మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సింహాచల నగర ఏరియాలో చాలా మంది పేదలు రాజమండ్రి ప్రజానేకం ప్రతి ఇంటిలోనూ కూడా పాసిపల్ని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీరందరూ అర్థం చేసుకోండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అడగండి అక్కడ నీరు ఎలా ఉందో వీడియో ద్వారా చూపెడుతున్నాం మీడియా ద్వారా చెప్తున్నాం కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నాం ఇంతటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ కమిషనర్ నిమ్మకి నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నాం చాలా దారుణం మరి అంచేత ఈ కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలక్షన్ జరగలేదు నా ఇష్టారాజ్యంగా కొనసాగుదామని అంటే అది కుదిరే వారం కాదు ఇతన గవర్నమెంట్ మరి వైసీపీ గవర్నమెంట్ అయినా సరే ఇది టీడీపీ ఆఫీసర్గా కొనసాగుతున్నాడు ఇది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పేసి ఆయనకి మేము చెప్తున్నాం ఇప్పటికైనా సరే మేము ప్రాథమికంగా మీ దగ్గరికి వచ్చి అనేక సార్లు స్పందనలో ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మీ విధానం మారలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా
మేమొచ్చి మీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. తరువాత తదుపరి ఈ యొక్క ఉగ్రత మామూలుగా ఉంటదనే ఆలోచిస్తున్నారేమో కానీ చాలా తీవ్రంగా ఉంటది. ఎందుకంటే ఇది ఒక 4000 మంది ప్రాణ అపాయంలో ఉన్నారు. అది లూ అంటే ఆ లూస్ సాయిల్ లో వాటర్ చేరి ఉంది. సాయిల్ టెస్ట్ చేయించండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నది కాదు, అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోండి. ఈవేళ భారత బంద్ కూడా పిలిపించారు సెంట్రల్ గవర్నమెంట్ మీద అనుకుంటాను. మరి నేను కార్మికులకు వ్యతిరేకం కాదు, నేను కార్మిక రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. కానీ నేను 15 రోజుల క్రితమే పిలిపించాను. మరి నేను మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి, ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమానికి, ఈరోజు చేసిన కార్యక్రమానికి అంతటికీ కూడా నేను నా పూర్తి సపోర్టు ఉంది. తప్పనిసరిగా నేను మీకు మద్దతు తెలియజేస్తున్నాను. కానీ ఏరియా పోరాటం అనేటటువంటిది ఒక చాలా భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. కనుక ఈ వాతావరణాన్ని రేపు ప్రాణ నష్టం జరిగడం అంటే జరిగితే, అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగితే 4000 మంది ప్రజానీకం చాలా సఫర్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ప్రాణ నష్టం వచ్చే ప్రమాదం ఉంది. సాయిల్ టెస్టులు చేయించండి. ఇది ఇప్పుడు కానీ కమిషనర్ పట్టించుకోకపోతే, అక్కడ ఏమైనా తేడా వస్తే గవర్నమెంట్కి మరి నష్టం కలిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ అధికారిగా నువ్వు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నా. నువ్వు ఇక్కడ కమిషనర్గా ఉన్నావు అని అంటే మా జీతాల మీద బతుకుతున్నారనేది మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చే జీతాల మీద మీ కుటుంబాలు బతుకుతున్నారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆఫీసర్గానే గుర్తుపెట్టుకోకండి, మాకు సర్వెంటర్గా కూడా గుర్తుపెట్టుకునే అవసరం ఉంది. ఎందుకంటే జీతాలు ఇచ్చేది మేము, అన్ని విధాల పన్నులు కట్టేది మేము. ప్రజలకి నష్టం కలిగే విధంగా మీరు కానీ ఉంటే ఖచ్చితంగా నష్టాన్ని మీరు సవి చూస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. రుడా చైర్పర్సన్ మేకపాటి షర్మిలారెడ్డి పుట్టినరోజు వేడుకలు నగరంలో కోలాహలంగా జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి పుట్టినరోజు వేడుకలు కోలాహలంగా ప్రారంభించారు. కాగా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ వివిధ విభాగాల చైర్మన్లు, వార్డ్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక పుష్కరాల రేవులో 46వ డివిజన్ ఇన్ఛార్జ్ మేడపోయిన సునీల్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ జరిగింది. ఆజాద్ చౌక్ సెంటర్లో ఎస్కే షరీఫ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. అనంతరం ఆటో డ్రైవర్లకు కాకి చొక్కాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్ల విభాగంలో లైఫ్ మెడికల్ స్టోర్ రాజేష్, ధర్మవరపు రమణ ఆధ్వర్యంలో బ్రెడ్స్ ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు జీపీఆర్ జెడ్పీ హైస్కూల్లో తోడేటి రాహుల్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు వారికి ఉపయోగపడే కిట్లను పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తానని రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గుదేరాము నరేష్, 41వ వార్డు ఇన్ఛార్జ్ సుభాష్, 46వ వార్డు ఇన్ఛార్జ్ తదితరులు టీడీపీ కళ్యాణ మండపంలోని ఆమె నివాసం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రుడా అధికారులు, కార్యాలయం సిబ్బంది షర్మిలారెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ మజ్జీ నూకరత్నం, పార్లమెంట్ మైనార్టీ ఇన్ఛార్జ్ ఎండీ అరీఫ్, మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షులు రభానీ, బీసీ నాయకులు స్వర్ణకుమార్, దాసీ కిరణ్, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబట్టేది రక్తం లేక ఎంతో మంది చనిపోతున్నారు. మొన్న రీసెంట్గా మరి సత్యసిరియ మరి బ్లడ్ బ్యాంక్ అధినేతలు నా దగ్గరికి వచ్చి మరి తలసీమ పేషెంట్కి సమ్మర్ మూలంగా కొంచెం బ్లడ్ షార్టేజ్ ఉందండి అని కూడా చెప్పడం జరిగింది. సో వెంటనే మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ టీం వాళ్ళు వెంటనే స్పందించి తప్పనిసరిగా మీ పుట్టినరోజు రోజున ఇంకా మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళకి ఆలోచన రావడం, వెంటనే ఆ కార్యక్రమానికి మరి రూపుదిద్దుకుని ఈరోజు ఇక్కడ మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తలసీమియా పేషెంట్లకి ఫ్రీగా ఈ సత్యసూర్య బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ పిల్లలకి ఫైనాన్షియల్లీ చాలా పువర్ పీపుల్ అనమాట. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ మరి బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. సో బ్లడ్ షార్టేజ్ రావడం మూలంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ ద్వారా ఇచ్చిన రక్తదానం వల్ల మరి ప్రాణాలు నిలబడుతున్నాయంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి మార్నింగ్ నుంచి అనేక రకమైన సేవా కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. జల్లగా నేను ఈ రాజకీయాల్లోకి రావడం సర్వీస్ అనే మోటివ్తో రావడం జరిగింది. సో అదే సర్వీస్ మోటివ్తో మేము పనిచేస్తున్నాం.
సో అదే విధంగా మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ లో కూడా అందరూ కూడా ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రకరకాల సేవా కార్యక్రమాలు అనేక దిక్కుల్లో పెట్టడం జరిగింది. మార్నింగ్ మార్నింగ్ పుష్కర్ ఘాట్ దగ్గర వారి టిఫిన్స్ ఇచ్చారు. వాళ్ళ వెంటనే అక్కడ నుంచి ఆటో స్టాండ్ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మరి బొమ్మూరులో పిల్లలకి మరి పెన్స్ అదేవిధంగా ప్యాడ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి వివిధ ప్లేసుల్లో మరి చలివేంద్రాలు అదేవిధంగా మజ్జిగ పంపిణీ కూడా పెట్టడం జరిగింది. సో మెగా మెడికల్ క్యాంపు అది చీరల పంపిణీ ఇక్కడ తాటితోట దగ్గర నేను రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర మెగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. సో అన్ని కార్యక్రమాలు కూడా పేరు పేరున నిజంగా ఒకళ్ళు కాదండి అందరూ ఎంఎస్ఆర్ ఫాలోవర్స్లో చాలా అద్భుతంగా మరి అనేక రకమైన అన్నదానాల కార్యక్రమాలు చాలా రకాలుగా సేవా కార్యక్రమాలు పెట్టి ఇప్పుడు మా వార్డులో సచివాలయం స్టాఫ్కి కూడా భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా కూడా నిజంగా నాకైతే ఒక్క కార్యక్రమం కూడా తెలియదు. మేడం మీరు అలా నిలబడండి మేము బర్త్డే చేసుకుంటా అన్నారు. సో అదేవిధంగా అందరూ పేరు పేరున ఇప్పుడు ఈరోజు అక్కడ అటు కార్తీక్ అవనివ్వండి, షరీఫ్ అవనివ్వండి, పండు అవనివ్వండి, తర్వాత ఎవరు నాని అవనివ్వండి, రాజు అవనివ్వండి, తర్వాత రమణ అవనివ్వండి, ఇంకా అందరూ కూడా ఎందుకంటే ఎవరి పేరైనా మిస్ అయి ఉంటారేమో కానీ అందరూ చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేసి నిజంగా ఈరోజు నాకు నిజంగా బలం నాకు అంటే ఈరోజు నేను ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేశాను. సో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లాగా నా కోసం ఇంతలా ఉన్నవాళ్ళని నిజంగా నేను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మరి మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 30 మంది ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అది దినదినంగా అభివృద్ధి అయ్యే విధంగా మేము అందరూ ఇంకా సేవా కార్యక్రమాలు చేసి 10 మందికి హెల్ప్ఫుల్ అయ్యి కార్యక్రమాలు చేసే విధంగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళే విధంగా పనిచేయాలని నేను ఈరోజు ఒక మంచి సంకల్పం తీసుకున్నాను. సో ఖచ్చితంగా ఈరోజు రాజమహేంద్ర వర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఎప్పుడు అందుబాటులో ఉండే మరి ప్రత్యేకంగా ఈరోజు నాకు ఈ స్థానం కల్పించిన వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు మనస్ఫూర్తిగా మరి అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నన్ను నమ్మి మరి రుడా చైర్పర్సన్ కింద ఇవ్వడం మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా నేను మర్చిపోను. నేను ఏ స్థాయిలో ఉన్నాను బికాస్ ఇంతమంది పరిచయం చేసింది మా జగన్ అన్నే. సో ఈరోజు పార్టీకి అలాగే జగనానికి అలాగే మరి మా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కృష్ణానగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బోడా వెంకట్ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసిన అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ రథసారథిగా డాక్టర్ సాకే శైలజనాథ్ నిరంతరం పార్టీని ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధిస్తుందన్నారు. బోడా వెంకట్ మాట్లాడుతూ ఒక పేద దళిత కుటుంబంలో జన్మించి ఉన్నతమైన వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ పట్టాను శైలజనాథ్ పొందారన్నారు. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారని 2009లో రాష్ట్ర మంత్రిగా ఆయన చేపట్టిన పదవికి వన్న తెచ్చేలా పాలన చేశారన్నారు. బెజవాడ రంగా మాట్లాడుతూ పార్టీని విజయపదంలో నడిపించగలిగే శక్తిని భగవంతుడు ఆయన కలగచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ బాలాజీ శర్మ, ఎస్సీసీఎల్ నాయకులు బత్తిన చంద్రరావు, ఎన్ఎస్ఏఐయు యూత్ కాంగ్రెస్ నాయకులు బాబీ, నందు, చిరంజీవి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని పుట్టినరోజులు ఆనందకరంగా జరుపుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని, భగవంతుడు ఆయనకి సకల అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆరోగ్యంతో మా కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మరలా అధికారానికి తీసుకువచ్చే విధంగా ఆయన కృషి చేయాలని ఆశిస్తూ ఆ భగవంతుడు ఆయనకి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు సిటీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బోడా వెంకట్ గారు మాట్లాడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వెనుకబడి ప్రాంతం నుంచి ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి అత్యుత్తమైన డాక్టర్ పట్టాను తీసుకుని 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి 2009లో మంత్రిగా కూడా ఆ పదవికి వెన్ను తెస్తూ ఆ రోజు రాష్ట్రంలో ఏర్పడిన విభజన సమయంలో సమయ కేంద్ర కోసం అలుపెరగని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మురళీ గారికి, ఇన్ఛార్జ్ బోడా వెంకట్కి, బోడా వెంకట సంఘకి, అలాగే కాంగ్రెస్ లీడర్స్కి, సోదరి సోదరుల కడపల్లో కూర్చున్న వ్యక్తి మన ప్రెసిడెంట్ గారు అధికారం లేకుండా సరే ఈ సారథ్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసాకి కృషి చేయడానికి ఇంకా సుఖ చేసుకోవడానికి
సిటీ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారు దుస్తులు గిస్తులన్నీ కూడా పబ్లిక్ చేస్తాకి అన్ని చేశారు. ఫస్ట్ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అరే చూడండి సార్వత్రిక సమ్మె చేయాలని ఐఎఫ్టీయు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఐఎఫ్టీయు రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన. ఈ ప్రదర్శన కంపాల చెరువు నుండి దేవిచౌక్ కోటిపల్లి బస్టాండ్ పుష్కర ఘాట్ కోటగుమ్మం చర్చి గేట్ వరకు కొనసాగింది. సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, ఐఎఫ్టీయు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, ఐఎఫ్టీయు నాయకులు గుబ్బల వీరభద్రరావు మాట్లాడారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఇప్పుడున్న కార్మిక చట్టాలను కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు రెగ్యులరైజ్ చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా కోశాధికారి డి శ్రీనివాసరావు, ఎన్ దుర్గారావు, ఆర్ సురేష్ బాబు, పెడగొండ రాంబాబు, అల్లం లక్ష్మణరావు, ఎస్కే షరీఫ్, పోచయ్య, సిహెచ్ సతీష్, ఏ తాతారావు, నగేష్, ఆర్ రామకృష్ణ, పి రామకృష్ణ, కె రాజు, సిహెచ్ శివ, చరణ్, కాకుల వెంకటేశ్వర్లు, హనుమంతరావు, గోవిందరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు కారణంగా ఈనాడు కరోనా కష్టకాలంలో 29 కార్య చట్టాలను సవరించి 4 కోడ్లుగా చేసి రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి దీన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, మా భారత కార్మిక సంఘాల సమిక్య కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఏ అయితే లేబర్ కోడ్లు 1వ తారీఖు నుంచి అమలు జరుగుతున్నాయో ఆ లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, అలాగే ప్రస్తుత కార్మిక చట్టాలనే అమలు చేయాలని, అలాగే ప్రైవేటీకరణ విరమించుకోవాలి. ఎందుచేతంటే ప్రైవేటీకరణ ఎవరి సొత్తు కాదు, ఇది దేశ ప్రజల సొత్తు. ప్రజల సొత్తులను అదాని అంబానీ లాంటి బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేయడము సరైనది కాదు. దీని మీద యావత్ కార్మిక వర్గం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంది. వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రైవేటీకరణను కూడా నిలుపుదల చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరపు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నా పేరు ఏవి రమణ, సిపిఎం. దుర్గాప్రసాద్, సిపిఎంఎల్ డెమోక్రసీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు రేపు 28వ తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నది, కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉన్నది, రైతాంగం యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నది, మహిళలు, ఇతర మైనార్టీల హక్కులను కూడా కాలరాస్తూ ఉన్నది. ఏదైతే 2014 నుండి ఎన్నికల సమయాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం హామీలు ఇస్తూ వచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఇవాళ అమలు చేయకుండా దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజల్ని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది. దానికోసం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, రైతుల హక్కుల్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిరసన సభలు, నిరసన కార్యక్రమాలు, బంధులు జరుగుతూ ఉన్నాయి. ఈ బంధుల్లో ఐఎఫ్టీయు, ఏకేఎంఎస్ దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రియాశీలకంగా పాల్గొంటూ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేసింది. ప్రత్యేక హామీ అమలు చేయడం లేదు, విభజన చట్టంని అమలు చేయడం లేదు, ఏవైతే గిట్టుబాటు ధరలు అమలు చేయడం లేదు, ఆదివాసీ చట్టాలు అమలు చేయడం లేదు, భూ సంస్కరణ చట్టాలు అమలు చేయడం లేదు, ఏవి కూడా అమలు చేయకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజలను, దేశ ప్రజల్ని కూడా ఇవాళ మోసం చేస్తూ ఉంది. ఈ యొక్క నరేంద్ర మోడీ మోసాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఇవాళ నిరసనగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధిక ధరలు తగ్గించ మహిళలు, చిన్నారుల భద్రత కొరకు రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులకు కేటాయించిన 9 దిశా పాట్రోలింగ్ వాహనాలను అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
దిశా పెట్రోలింగ్ వాహనాలు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ మహిళల భద్రత రక్షణ కల్పించడంతో పెను మార్పులు తెచ్చారన్నారు. ఆపదలో ఉన్న మహిళలు డయల్ 100 లేదా దిశా ఎస్ఓఎస్కి కాల్ ద్వారా తెలుసుకుని వారికి రక్షణ కల్పించడమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె లతామాధురి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ పాపారావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలు డి రామవర్మ, డి శ్రీనివాసరెడ్డి, దిశా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ కె తిరుమలరావు, జోనల్ డీఎస్పీలు జేవి సంతోష్ కుమారి, శ్రీ ఎం శ్రీలత, కె వెంకటేశ్వరరావు, ఎంఆర్ డీఎస్పీ వి సత్యరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే ఈరోజు రాజమహేంద్రవరం అర్బన్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పరిధిలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాట్ చేసిన 9 దిశ పెట్రోల్ వాహనాలని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవి కొత్త చాలా మంచి పెట్రోలింగ్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి అన్నింటిలో మనకి రెడ్ అండ్ బ్లూ బార్ లైట్స్, సైరన్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ ఇవి అన్నీ ఉన్నాయి. దిశ ఎస్ఓఎస్ కాల్స్కి లేదంటే డయల్ 100 కాల్స్ ఏదైతే మహిళా భద్రత మహిళా లేదా ఎవరైతే బాధలు ఉంటారో ఆ కాల్స్కి అటెండ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అదేవిధంగా మనకి వల్నరబుల్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, వల్నరబుల్ ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళల మీద లేదంటే పబ్లిక్ మీద అత్యాచారం జరిగే అవకాశం ఉంటుంది, ఆ ఏరియాస్లో గస్తీ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. సో డెఫినెట్లీ విజిబుల్ పోలీసింగ్ అండ్ ఎఫెక్టివ్ పోలీసింగ్కి బాగా ఉపయోగపడతాయి ఈ వెహికల్స్. సార్, టోటల్ హౌ మెనీ వెహికల్స్ ఈరోజు ఓపెన్ చేస్తారు, ఇంకా ఎన్ని రానున్నాయి? మనకి అర్బన్ జిల్లాకి 9 వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. ఆ 9 వెహికల్స్ ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసాం. ఇవి పికప్ వ్యాన్స్ కింద కూడా ఉపయోగించబడతాయండి, అంటే లేట్ నైట్ లేడీస్ ఎవరైనా ఇంటి దగ్గర దింపాలంటే? ఎవరైనా బాధలు ఉంటే మహిళ మన డయల్ 100కి కానీ దిశ ఎస్ఓఎస్ కాల్ చేస్తే వాళ్ళకి వెంటనే ఈ వెహికల్స్ కూడా వెళ్తాయి, వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా సాయం కావాలంటే అది కూడా చేస్తారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. సందర్భంగా పలువురు మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలులోని లోపాలు, రైతుల అకౌంట్లలో సరిగా సొమ్ము వేయకపోవడం, డ్రిప్ ఇరిగేషన్ మరియు మైక్రో ఇరిగేషన్ రైతులకు సరిగా ఇవ్వకపోవడం, ట్రాక్టర్ మరియు వాటికి సంబంధించిన యంత్ర సామాగ్రిని కేంద్ర ప్రభుత్వం అందించిన రాయితీలు రైతులకు సరిగా ఇవ్వకపోవడం గురించి ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయటమైనది. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నిడమర్తి సత్యకుమార్, ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి రమేష్, ఉపాధ్యక్షులు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా ఇన్ఛార్జి చిట్టినేడి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కి నాగేంద్ర, బోరుసు సుబ్రహ్మణ్యం, సాంగుల తంబారావు తదితర రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించింది, రాయితీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని మన తడిచిపోయిన ధాన్యం వరదలు వచ్చి కొట్టుకుపోతున్నప్పుడు కూడా ధాన్యానికి ఏ విధమైనటువంటి మద్దతు ధర కరెక్ట్గా ప్రకటన వేయకుండా తడిచిపోయిందనో లేకపోతే తాలు దాంట్లో తాలు ఉందనో చెప్పి లేకపోతే సాధ్యం సరిగ్గా ఆరలేదనో ఏదో విధమైనటువంటి కొనసాగులు చెప్తుంది. మిల్లర్లకి తోటలు జరిగిన తర్వాత వాళ్ళు దాంట్లో కోత పట్టడం జరిగింది. 21 రోజుల్లో ధాన్యాన్ని డబ్బు వేస్తారు, యాక్చువల్గా వేసిన పద్ధతి అకౌంట్ బ్యాంక్ అకౌంట్. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకి ఈరోజు కూడా ధాన్యానికి డబ్బు అందలేదు. చాలా దురదృష్టకరమైన విషయం. కేంద్రం ఎంత చేస్తున్నప్పుడు కూడా రాష్ట్రం దీని మీద సరి అయినటువంటి చర్య తీసుకోవట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పులు చేసుకుని మళ్ళీ పంట కోసం అప్పులు చేసుకుని వాళ్ళు మరింత రుణగ్రస్తులు అవుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించవలసిగా మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మామూలుగా యంత్ర పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాయితీ ఇస్తుంది, ఆ యంత్ర పరికర కేంద్ర ప్రభుత్వం రైతులకి అభివృద్ధి కోసం, రైతులని ప్రోత్సాహాల కోసం ఎన్నో సొల్యూషన్లు ప్రకటించింది. అలాగే ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి ఇమ్మీడియట్గా కొనుగోలు చేయబడి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలో దీని వెంట లెక్కిస్తూ రకరకాలైనటువంటి వంకలు అంటే గడిచిపోయిన ధాన్యమని తర్వాత తారసిన ధాన్యమని ఇలా రకరకాల వంకలు పెట్టి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే పోయిన సంవత్సరం అక్టోబర్లో కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఇంతవరకు కూడా చాలా ఎక్కువ డబ్బు కాలేదు. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. అలాగే ట్రాక్టర్లు, యంత్ర సామాగ్రి, డ్రిప్ ఇరిగేషను, మైక్రో ఇరిగేషను, ఆ తర్వాత సోలార్ పంప్ సెట్లు లాంటి విషయాల్లో ఎంతో సబ్సిడీలు ఇచ్చినప్పటికీ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమ్మధరలేదు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిగాంచిన బిక్కబోలు గ్రామదేవత
మధుగులమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవ ముగింపు పురస్కరించుకుని బిక్కవోలులో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవీవి సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన అన్న సమారాధన ఏర్పాటు చేసిన ఆలయ ఉత్సవ కమిటీని అభినందించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యి అన్నదాన కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు బుద్ధాల కన్నారావు, యామసాని రవి, తమ్మిరెడ్డి నాగశ్రీనివాసరెడ్డి, నందిపాటి సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యాండిల్ యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ చలివేంద్రంలో బాటసారులకు పంపిణీ చేశారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో క్యాండిల్ యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ ఫాస్టర్ సజ్జా దానియేలు కృపవరం సహాయంతో మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతి సోమవారం దాతల సహకారంతో మజ్జిగను మిగిలిన రోజుల్లో చల్లని త్రాగునీరును బాటసారులకు అందిస్తున్నామని ఆర్గనైజేషన్ చైర్మన్ నాగేశ్వరరావు తెలిపారు. వేసవి కాలంలో దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, చలివేంద్రం ద్వారా అన్ని రోజుల్లోనూ మంచినీరు సోమవారం రోజుల్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండల కేంద్రమైన బిక్కవోలులో కార్మికులు సమ్మె నిర్వహించారు. ప్రధానంగా కార్మిక చట్టాల్లో ప్రతిపాదిత సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉపాధి హామీ నిధుల్లో కోతలకు వ్యతిరేకంగా ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణను డిమాండ్ చేస్తూ 2 రోజులు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సమ్మె సందర్భంగా బిక్కవోలు వంతెన వద్ద మానవహారంగా ఏర్పడ్డ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సమ్మెలో సీఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యురాలు ఆదిలక్ష్మి, మారతమ్మ, సీఐటియు నేత టీకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేరు బి మారతమ్మ, నేను రంగంపేట ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శిని కూడానే. అయితే ఈరోజు 28-29 సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజును చూస్తే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా అధికంగా పెరిగిపోయినాయి. గ్యాస్ రాయితీ లేకుండా అయిపోయింది. స్త్రీకి ఎక్కడ చూసినాకటికి ఎటువంటి రక్షణ లేకుండా చిన్నపిల్ల దగ్గర నుంచి పండు ముసలు దాకా కూడా ఈ యొక్క వేధింపులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఈ అన్నింటిని నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అన్నింటిని ఆచరణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. అలా కాకుండా ఏ పరిశ్రమకి ఎంతంత తక్కువ జీతం ఇస్తున్నారు. ఈ ధరలను చూసి ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే కనీసం 26,000 రూపాయలు. వెంకటేశ్వరరావు, అయితే కార్మికులకు సంబంధించి లేబర్ కోడ్ సంబంధించి 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టింది. అవి కార్మికులకు నష్టం కలిగే విధంగా ఉంది. దాన్ని వెంటనే ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్ సంబంధించి, కార్మిక పెన్షన్ సంబంధించి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ సెక్రటరీగా వివేకానంద విద్యా సంస్థల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓమి రఘురామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఎన్నికైన కమిటీకి కళాశాల ప్రిన్సిపల్ ఈ చంద్రనాయుడు చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే కళాశాల సెక్రటరీగా వ్యవహరిస్తారు. సందర్భంగా ఓమి రఘురామ్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటీబాబుకు, కళాశాల అధ్యాపకులకు, కమిటీ మెంబర్స్కు, స్టూడెంట్స్కు రఘురామ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. అన్నింటిలో ఉంటే అన్ని దానాలు కూడా ఇచ్చేదాము. మనం బంగారం ఉంటే ఈరోజు బంగారం ఉంటే బంగారం పట్టుకోవచ్చు. తొస్సిపొడిలో పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించడం ఆధ్యాత్మికతకు ప్రతీకగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బిక్కవులు మండలం తొస్సిపొడిలో పునర్నిర్మించిన పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని రామకృష్ణారెడ్డి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి వెంకటరామిరెడ్డి, కర్రి శ్రీను, వార్డు మెంబర్ గోవిందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, పందలపాక గ్రామశాఖ అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, సత్యనారాయణరెడ్డి సత్యం, శ్రీను, రెడ్డి గారి శ్రీను, సత్తులు వీర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మధు ఉన్నారు. అలాగే మండల
మండలంలో మెల్లూరు గ్రామంలో వీరభద్రుని సంబరం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు గావించారు. ఆయన వెంట గ్రామశాఖ అధ్యక్షులు బాబులు, టీడీపీ నేతలు శ్రీను వినాయకరావు, అబ్బు వెంకట్రావు, జానకిరామ్, పండగరావు, గంగరాజు తదితరులు ఉన్నారు. కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో సిఐటియు అనుబంధ సంఘాలు జగ్గంపేటలో నిరసన చేపట్టాయి. ఈ నెల 28-29 తేదీలో కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో సిఐటియు అనుబంధ సంఘాలు జగ్గంపేట, గంటేపల్లి, కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేశాయి. అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకులు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క పనిభారం నిమిత్తమయ్యి మాకు జగన్ పనితీరుపై చేస్తున్న దానికోసం మేము ఈ సార్వత్రిక సమ్మెలో మేము పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు రేపు కూడా మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే మేము చాలా పనిభారాన్ని మా మీద మాకు ఒత్తిడి చాలా ఉంటుంది. కానీ పనికి తగ్గ పారితోషకం అన్నారు, కానీ నిజానికి మాకు పనికి తగ్గ పారితోషకము అన్నది అయితే సరిలేదు. మాకు 10,000 అని చేశాడు, కానీ ఆ 10,000 కూడా మాకు ఒకేసారి రావడం అంటూ జరగట్లేదు. ఒకసారి 6,000, తర్వాత 3,000, అది ఎప్పటికో వేయడం జరుగుతుంది, అది కూడా ఒక్కసారిగా రావట్లేదు. కానీ జనాల అందరిలో ఏంటంటే మేము 10,000 తీసుకుంటున్నాం, ఈ ఆశా వర్కర్కి 10,000 అవసరమా అన్నట్టుగా ఉంది. కానీ నిజానికి ఆ 10,000 తగ్గట్టుగా మాకేం ఉండట్లేదు. ఈ రోజున మేము తినాలంటే కూడా మాకు చాలా కష్టంగా ఉంది. ప్రతి ఒక్కటి ధరలు, అన్ని ధరలు పెంచేయడం జరిగింది, అది మీ అందరికీ తెలిసిన విషయమే, మేమేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగని మొన్న కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఇంకా పనితీరు మాకు ఎక్కువైపోయింది. ఆ కోవిడ్లో చాలామంది మా ఆశలు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఇంత 5 లక్షలు ఎక్స్రేసియా అని మేము అడిగాం, అడిగినప్పుడు ఇస్తామని అవి కూడా జరగలేదు, ఏ ఒక్కరికి కూడా అందలేదు అవేమీ. చాలా మందికి వాళ్ళకేమో వాళ్ళ కుటుంబంలోని మన వాళ్ళ కుటుంబంలో వ్యక్తులకి ఆశ పోస్ట్ ఇమ్మన్నారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే మొన్న మేము ధర్నా చేయకపోయినా కానీ మమ్మల్ని అరెస్టులు చేసి మాకు లెటర్లు గట్టా ఇచ్చారు, అది కూడా చాలా దారుణం. అయినా సమస్య అనేది చెప్పుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇది మటుకి అసలు జగన్ గారు అసలు మాకు ఇవ్వనంటే ఇస్తలేదు. ఆయన 10,000 ఇచ్చేస్తాం, వీళ్ళకి ఏంటి చాలా ఎక్కువ అన్నట్టు చూస్తున్నాడు. 10,000 ఇచ్చారే కానీ ఆ 10,000 వీళ్ళకి చాలా ఎక్కువ. ఏదో పని చెప్పి ఏదో ఒక తప్పు ఎదిగి ఆశా వర్కర్లు తీసేసి మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకుందామని చూస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే జీతాలు లేనప్పుడు కానించి ఏకంగా 5 రూపాయలు యాభై రూపాయలు కానించి కూడా చేసుకుంటూ వచ్చాము. మా ఆశాలు చాలా కష్టంగానే మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము, ఎన్నో ధర్నాలు కూడా చేసాము. ఏదైనా పథకాలు ఏ పథకానికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎలాగవుతాం, మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏమన్నా అంటున్నాయా? మరి అలాగే తెలంగాణలో అదనంగా ఇస్తానన్నారు, తెలంగాణలో అదనంగా జీతం ఇస్తానన్నారు, అయినప్పటికీ తెలంగాణలో ఇస్తున్నారు ఫిట్నెస్ 27% ఇస్తున్నారు మాకు. మాకు కూడా అలాగే ఇమ్మని కోరుతున్నాము. అలాగే తెలంగాణలో జీతం ఎలాగిస్తున్నా మాకు అలాగే ఇమ్మని, ఇవ్వకపోతే పెద్ద ఉద్యమం చేస్తామని ఇది హెచ్చరిక ఇస్తాం ప్రభుత్వానికి, ఇది హెచ్చరిక చేస్తున్నాం రాజేశ్వరి అధ్యక్షులు మండలి లీడర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్వారీ ప్రాంతంలోని ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే వరకు మా పోరాటం ఆగదు. నిరసన కార్యక్రమంలో కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు. కోలాహలంగా రుడా చైర్పర్సన్ మేడపాటి పుట్టినరోజు వేడుకలు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి, నిరసన కార్యక్రమంలో కార్మిక నేతలు డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.